విశ్వాసం అద్భుతంగా ఉంది. అది చివరికి వచ్చినప్పుడు మనుషులు పట్టు జాగ్రత్త చేస్తా అన్నాడు. ఏసు ప్రభు తిరిగి వెళ్ళిపోయిన వెంటనే ఇంకా ఏం చేసి వచ్చారు, మరలా కనబడి తిరిగి వెళ్ళిపోతూ వచ్చారు. మరలా ఆయన వలలు బాగు చేసుకున్నారంటే వలలు చేసుకున్నారంటే ఆయన వెళ్తూ చాపలు పట్టడానికి వెళ్ళిపోతూ వచ్చారు. అంటే చేసిన పనిని మరలా చేయడానికి వెళ్ళిపోతూ వచ్చారు. వెళ్ళిన ప్రయత్నం వెళ్తున్నాను తలంచాలు కానీ పడిపోకుండా జాగ్రత్త చూసుకోవాలి. అందుకే సాధారణ వాళ్ళు ఏం చేస్తూ వచ్చాడు, పడేస్తూ వచ్చాడు, వెళ్ళిపోయాడు, మొదటి స్థాయికి వెళ్ళిపోయాడు. అంటే ఈ మధ్యలో చేసిన పరిచర్య అంతా ఇప్పుడు ఏమైపోయింది, నేను సున్నా అయిపోయింది. మధ్యలో చేసిన దేవుడితో పాటు తిరిగి దేవుడితో పాటు వాళ్ళు చేసిన సువార్త, వాళ్ళు చేసిన ఆశ్చర్యకార్యాలు, వాళ్ళు చేసిన అద్భుతాలు, వాళ్ళు చేసిన స్వస్థత, ఇవన్నీ కూడా తుడిపివేసేసారు. అవన్నీ వాళ్ళకి ఉదయం ఉంచుకోవాలి. దేవుడు వారి ఎవరు జరిగించిన అద్భుత కార్యం వారి వాళ్ళ మనసులో అనుకోసుకోలేదు. అటన్నిటి ప్రోత్సహించారు. దేవుడు తమకు కలిగేసిన అద్భుతమైన కార్యములు, వాళ్ళ జరిగించిన ఆశ్చర్యమైన కార్యం, వాటన్నింటినీ కూడా మైండ్ నుంచి డిలీట్ చేసి పడేశారు. డిలీట్ చేసి ఏం చేస్తూ వచ్చాడు, మరలా కనబడుతున్నారు. కాబట్టి ఇంకా మనం కూడా తెలుస్తున్నాం, దేవుడు మనం ఎలా చేసిన అద్భుతమైన కార్యం, మన అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనకు ఆరోగ్యం కలిగించింది, మన కుటుంబంలో అంచున్నప్పుడు మన కుటుంబానికి కడుతూ వచ్చిన పరిస్థితులు, మన యొక్క ఆరోగ్యాన్ని తీసివేసిన పరిస్థితులు, మన యొక్క అప్పులు తీసివేసిన పరిస్థితులు, మన యొక్క బాధలు తీసివేసిన పరిస్థితులు, వీటన్నింటిని కూడా మనం ఏం చేస్తున్నాం, మన మైండ్ లో నుంచి హృదయం నుంచి మొత్తం ఏం చేస్తున్నాం, అదే చేస్తున్నాం. వాటిని ఎంత మాత్రం మనం ఉపయోగించుకోవాలా, దేవుడు చేసిన అద్భుత కార్యం మన యొక్క మనసులో ఎంత మాత్రమే తాగు చేసుకుంటే, ఒకవేళ ఏదైనా చిన్న కష్టం వస్తే, చిన్న బాధ వస్తే, చిన్న ఇబ్బంది వస్తే, మనం ఏం చేస్తాం అంటే వాటి గురించి దేవుడే మనం అడుగుతాం. వాటికంటే గొప్ప గొప్ప ప్రాణాపకారమైన పరిస్థితుల్లో కూడా దేవుడు మనం ఏం చేస్తూ వచ్చాడు, కాపాడుతూ వచ్చాడు. ఆ వాటన్నింటిని వదిలేసి చిన్న చిన్న రోగాలకి, చిన్న చిన్న బాధలకి, చిన్న చిన్న అభివృద్ధికి, వీటికి మనం దేవుడి మీద సొరుగుతూ వస్తాం. చనిపోయిన వాడిని తిరిగి వెళ్ళారు వేసుకోవాలి. చనిపోయిన వాడిని తిరిగి వెళ్ళినప్పుడు ఈ యొక్క చిన్న చిన్న సమస్యలు ఎంత వాటిని తీసుకెళ్ళిన నమ్మకము విశ్వాసము మనకి లేదు. మొదట్లో దేవుడి నామం ముందు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు, ఆ పాపంలో జీవిస్తున్నప్పుడు దేవుని యొక్క మాటలు విని, దేవుని యొక్క సువార్త విని రక్షింపబడి దేవుని సన్నిధికి వచ్చి దేవుని మీద విశ్వాసం ఉంచుతూ వచ్చాం. ఆ మొదటి ఉన్న ఆ యొక్క విశ్వాసం, మొదటి ఆ నమ్మకం, మొదటి ఉన్న ఆ యొక్క ప్రేమ సన్నిధిలో ఉండాలనే యొక్క కలంపు అనేది నాకు వస్తున్న కొద్దీ, పెరుగుతున్న కొద్దీ, దేవుని సన్నిధికి వస్తున్న కొద్దీ ఏమవుతుంది, తగ్గిపోతుంది. ఆయనతో కోడి శిష్యులతో చెప్పాను. ఇక్కడ ఏమైందంటే పద్నాలుగు చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు, రమ్మని చెప్పి కబురు వేసుకోవాలి వచ్చింది. చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు, అనారోగ్య పరిస్థితిలో ఉన్నాడు, కబురు వచ్చినప్పుడు వేసుకోవాలని వాళ్ళ దగ్గర అక్కడ ఇంకా కొన్ని రోజులు ఉన్నాడు, స్వార్థ జరుగుతున్నాడు. ఈ పరిస్థితులు లాడు చనిపోతూ వచ్చాడు. ఇప్పుడు చనిపోయిన తర్వాత ఇప్పుడు యేసు ప్రభువు గారు శిష్యులు బయలుదేరి ప్రదేశానికి వెళ్దామని నిర్ణయించుకున్నారంట. చనిపోయిన తర్వాత ఆ ప్రదేశానికి వెళ్తే అక్కడ ఉన్న ప్రజలు ఏం చేస్తారు, అనేక రోగాలు స్వస్థపరిచిన విషయం ఆ ఊళ్ళో ఉన్న ప్రజలు అందరికీ తెలుసు. చనిపోయిన వారు తిరిగి లేని సంగతి కూడా ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. అయితే యేసు ప్రభువు పిలవగానే రాకుండా అక్కడే గడుపుండి చనిపోయిన తర్వాత వెళ్తే ఇప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ ఏం చేస్తారు, చనిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు రమ్మని రాలేదని చెప్పి అందరు ఏం చేస్తారు, వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. మరియా, మార్త గారు వీళ్ళు కూడా ఏం చేస్తారు, యేసు ప్రభువుని స్వీకరించిన అన్నమాత్రము ప్రయత్నం చేయరు. అయినప్పటికీ అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్న 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు ముందుకు వచ్చి ఏమంటున్నాడు అక్కడ, ముందుకు తిరిగిపోతో ఆయనతో కూడా చనిపోయిన మనము వెళ్తుందని తన తోటి శిష్యులతో చెప్పాను.
మిగతా శిష్యులందరూ ఇప్పుడు అటువంటి పరిస్థితి ప్రదేశానికి వెళ్తే ప్రజలందరూ మాకు రాత కొడతారు, లేకపోతే ప్రజలందరూ మనం వెళ్ళేస్తారు, వాళ్ళు ఎన్నో శ్రమలు ఉంటాయి చంపేయడానికి కూడా వెనకాడు అనే ఆ యొక్క అలచరులు శిష్యులందరూ ఉన్నారు. యేసు ప్రభువారేమో అక్కడికి వెళ్దాం బయలుదేరాలంటే అంటున్నాడు. ఈ శిష్యులందరూ ఏమో ముచ్చుకుంటూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పేతురు కూడా ముందుకు విధుమానమైన సోమ ముందుకు వచ్చామన్నాడు. చనిపోవడానికైనా రెడీ, ఏం కాదు దేవునితో పాటు చనిపోవడానికైనా సిద్ధంగా ఉన్నాం, వెళ్ళిపోలేదు అని దేవునితో పాటు ముందుకు వచ్చారు. విధుమానమైన సోమ యేసు ప్రభువారితో చనిపోవడానికి కూడా ఇష్టపడలేదు. యేసు ప్రభువారి దగ్గరికి మొదటిగా విశ్వాసంతో దేవుని దగ్గరకు వచ్చాడు, దేవుని అంబడిస్తూ వచ్చినాడు. రెండోది దేవునితో చావడానికైనా సిద్ధమని చెప్తూ వచ్చాడు ఈ సోమ. అయితే ఇక్కడ యోహానుడు ఒకటో అధ్యాయానికి వచ్చినట్టయితే అక్కడ ఏం చేస్తూ వచ్చాడు తోమ, చనిపోవడానికి కూడా సిద్ధపడిన యుగ తోమ చేపడడానికి వెళ్తూ వచ్చాడు. దేవుని యొక్క పరిచర్యను ఏం చేస్తూ వచ్చాడు, వదిలేస్తూ వచ్చాడు. ఎక్కడికి వెళ్తున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగో తెలియనని ఆయన అడుగగా. ఇక్కడ యేసుప్రభువారు నేను వెళ్ళే స్థలం మీకు తెలియదు అదని, దాని గురించి ఆయన పరలోక రాజ్యానికి సంబంధించిన విషయాలు ఈ యొక్క శిష్యుడికి చెప్తున్నాడు. చెప్తున్నప్పుడు శిష్యులు కొన్నిసార్లు ఏం చేస్తా ఉంటారు అని చెప్పేటప్పుడు, పాత్ర గారు చెప్పేటప్పుడు, లేకపోతే బయట వాళ్ళు ఎవరో చెప్పేటప్పుడు కొన్ని విషయాలు అర్థం కావు, అర్థం కాకపోతే అక్కడ ఏం చేస్తుంటే వదిలేస్తున్నాం, అడుగు పడేసుకుంటాం. ఎవరో ఒకరు ఉంటారు మామూలుగా అదనే కాదు, క్లాసులో ఇప్పుడు స్కూల్కి వెళ్ళామంటూ స్కూల్లో కూడా ఇప్పుడు అర్థం కానీ కొన్ని టాపిక్స్ వస్తాయి, ఆ టాపిక్స్ వచ్చినప్పుడు అర్థం కానప్పుడు ఎవరో ఒకరు లేచి ఏంసారి అర్థం కాలేదంటే ఇప్పుడు నా అందరూ తెలుసుకుంటారు దాని గురించి. ఇప్పుడు అందరికీ ఎవరికి అర్థం కాలేదు, యేసు ప్రభువు స్థలంలో చెప్తున్నాడు, ఆ స్థలం సంబంధించి ఎవరికి అర్థం కాదు, అంతా సైలెంట్గా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తోమా అనే అతను చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాడు, చాలా ఆసక్తిగా ఉన్నాడు దాని గురించి తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో ఏమడుగుతున్నాడు తోమా, ప్రభు ఎక్కడికి వచ్చినా మార్గం ఏదో తెలియనని ఆయన అడిగాను. ఈ మార్గం గురించి అక్కడ శిష్యులు 12 మంది శిష్యులు ఎవరికి తెలియదు, అది ఎవరు తెలుసుకోవాలని కూడా అనుకోవాలి. 11 మంది శిష్యులు కూడా దేవుడు అడగడానికి ప్రయత్నం చేయాలి, ఆ మార్గం ఏంటో, ఆ మార్గానికి ఎలా ఇవ్వాలి మాకు తెలియదు, ఆ మార్గం యొక్క దారి మాకు తెలియదు అనే విషయము శిష్యులు అడగడానికి దేవుని అడగడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే వాళ్ళకి దాని మీద ఆసక్తి లేదు, ఆ మార్గం గురించి వాళ్ళకి అర్థం కానప్పుడు దాని గురించి అడగడం ఎందుకు అని చెప్పి అందరూ సైలెంట్గా ఉన్నారు. అయితే ఈ తోమా చేసి వచ్చాడు, ఆ మార్గం మార్గం దారి ఏంటో, ఆ మార్గం ఏంటో, అసలు ఆ ప్రదేశానికి వెళ్ళాలంటే ఏం చేయాలో, ఆ ప్రదేశానికి ఖచ్చితంగా వెళ్ళాలి, ఆ ప్రదేశంలో మనం ఉండాలి అని ఆలోచించుకుని తోమా చేసుకొచ్చాడు, అడుగుతూ ఆ మార్గం ఎలాగో తెలియదు. అప్పుడు ఇంత ఆసక్తిగా ఉన్నాడు, దేవునితో ఉండాలి, దేవునితోనే బతకాలి, దేవునితో సావాలి, దేవునితోనే చచ్చిపోవాలి అనే ఆలోచనతో ఉన్న ఈ తోమా ఎవరి ఒక అధ్యయనం వచ్చేసరికి ఏమైపోతూ వచ్చాడు, ఏమైపోతూ వచ్చాడు, చేపబడడానికి వెళ్తూ వచ్చాడు. ఇంకా మనం చూస్తూ వస్తే తోమా ఏమైపో ఏం చేసుకొచ్చాడు అని చూద్దాం. యోహాన్ స్వార్థ 2వ అధ్యాయము జీవించిన వ్యక్తి, నడిచిన వ్యక్తి, చేసిన అద్భుతమైన కార్యం సూచి క్రియలు చూసిన వ్యక్తి, తర్వాత చనిపోవడానికి కూడా వెనుకాల వాళ్ళతో దేవుడితో పాటు వెళ్దాం, అక్కడికి వెళ్ళి చనిపోవడానికైనా సిద్ధం అని శిష్యులందరినీ పుడిగెలిపిన వ్యక్తి, శిష్యులందరినీ ఆ చనిపోవడానికైనా నో ప్రాబ్లం అని వెనుకంచి వేయకుండా శిష్యులందరూ కూడా తీసుకెళ్ళిన వ్యక్తి. తర్వాత ఇంకా చూసుకొస్తే ఏం చేసుకుంటాడు అక్కడ, దేవుడు యొక్క సన్నిధిలో ఉండాలి, ఆ యొక్క స్థలంలో ఉండాలి, దేవుడు ఎక్కడుంటే అక్కడ ఉండాలి, దేవుడు యొక్క రాజ్యంలోనే ఉండాలి అనే ఆలోచనతో ఆ స్థలం వెళ్ళే మార్గం ఏంటో మనం చెప్పని దాని గురించి తెలుసుకునే వ్యక్తి. ఇటువంటి వ్యక్తి చివరికి వచ్చేసరికి 2వ అధ్యాయం 24వ వచనం వచ్చేసరికి ఏమైపోతుంది అంట, నిర్మాణంతో వారితో లేకపోతుంది. ఇక్కడ చూస్తూ వస్తే ఇప్పుడు తోమా ఏం చేస్తూ వచ్చాడు, దేవుని యొక్క ప్రజలతో సహవాసాన్ని ఇప్పుడు ఏం చేస్తూ వచ్చాడు, కోల్పోతూ వచ్చాడు. శిష్యులందరూ అక్కడే ఉన్నారంట, 11 మంది శిష్యులు, 11 మంది శిష్యులకి పుడుకోలుపు తీసుకొచ్చాడు తోమా, చనిపోవడానికైనా నో ప్రాబ్లం ఎక్కువ పాటు అని పుడుకోలుపు తీసుకొచ్చాడు. అంత మాత్రమే కాదు, మార్గం గురించి ఈ శిష్యులందరికీ తెలియజేసిన వాడు తోమా, తర్వాత దేవుని వెంబడించిన వాడు తోమా,
ఇటువంటి వాడు దేవుని ప్రజలతో ఉన్నవాడు దేవునితోనే ఉన్నవాడు ఇటువంటి వాడు ఏం చేస్తూ వచ్చాడు దేవుని యొక్క బిడ్డలతో సహవాసాన్ని కోల్పోతూ వచ్చాడు దేవుని యొక్క సన్నిధిలో సహవాసాన్ని కోల్పోతూ వచ్చాడు వారితో పాటు తోమ అంట లేడంట కాబట్టి ఈ రీతిలో మనం జీవిస్తున్నాం ఆలోచించుకోవాలి తోమలాగా నేను కాదు ఈ లోకం నేను విడిచిపెడుతున్నా ఈ లోకం సంబంధించి నేను చనిపోతున్నా అని బాప్తిజం తీసుకున్నా మనము దేవుని యొక్క కార్యాలలో నేను ముందుంటాను బాప్తిజం వదిలేస్తున్నానని మన యొక్క పాపనంతటిని వదిలేసి పరిశుద్ధంగా మార్చబడి ఇంకా పాపమునికి తిరుగుతున్నాము ఇంకా దేవుని యొక్క సన్నిధిలో ఉండడానికి ఇష్టపడతలేదేమో దేవుని యొక్క ఆలయంలో ఉండడానికి ఇష్టపడతలేదేమో దేవుని యొక్క సన్నిధిని కోల్పోతూ వచ్చాము దేవుని మీద నిలిచి ఆధిక్యతను కోల్పోతూ వచ్చాము పంట మీద కట్టుకున్న ఇల్లు ఉండడానికి ఇష్టపడతలేదేమో ఇసుక మీద కట్టుకున్న ఇల్లు నాకు బాగుందిలే అని చెప్పేసి తిరిగి వెనక వేస్తూ వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఈ దోమ వారి ఉంటున్నామేమో ఒకసారి ఆలోచించుకోవాలి ఒకసారి పరీక్షించుకోవాలి ఆలోచించుకున్నాడని పలుచుకున్న వాడు అడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఇక్కడ దోమ నిలుచున్నాను ఫలించాడు అంత బాగానే ఉంది నచ్చుకోవడానికే నేను ఎంత మాత్రం వెనకాను లేదు ఆ యొక్క రాజ్యానికి వెళ్ళడానికి నాకు ఇష్టం రాజ్యానికి వెళ్ళే మార్గం తెలుసుకోవాలనుకుంటే ఈ దోమ పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అందుకే దేవుని యొక్క సన్నిధి వరకు దేవుని యొక్క బిడ్డలతో సహవాసం ఇట్టు కోల్పోతూ వచ్చాడు దేవుని యొక్క ఏర్పాటు విషయాన్ని తోమ ఏం చేస్తున్నాడు మర్చిపోయాడు దేవుడి మీద మొదట్లో ఉన్న విశ్వాసం అనేది కోల్పోతూ వచ్చాడు మనుషుని బట్టి జాగ్రత్తగా చేస్తా అన్నాడు అది ఏంటో కూడా తెలియదు కానీ దేవుడు ఏం చేస్తూ వచ్చాడు వెంబడిస్తూ వచ్చాడు ఆయన ఎవరో కూడా తెలియదు కానీ ఏం చేస్తూ వచ్చాడు పిలవగానే వెంబడిస్తూ వచ్చాడు అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న ఇద్దరు ఏం చేస్తున్నారంటే ఇక్కడ 20వ అధ్యాయము 24వ వచనంలో తోమ అతడు లేకపోయింది 25వ వచనం తక్కిన శిష్యుడు నేను ప్రభువును చూచితిమని అతను చెప్పగా అతడు నేను ఆయన చేతుల్లో మేకులు గుర్తును చూచి నా మేలు ఆ మేకుల గుర్తులు పెట్టి నా చెయ్యి ఆయన పక్కన ఉంచితేనే గాని నమ్మనే నమ్మను ఎంత గాయమైన మాట మాట్లాడుతూ వచ్చాడు దేవుడి మాట వినగానే ఎంత గాయపడుతూ వచ్చాడు ఆ పని చేస్తేనే ఆయనకు మేకుడు గుర్తులో నా ఏళ్ళు పెడితేనే ఆయన పక్క నేను చేయబెడితేనే అప్పుడే నేను ఆయన నమ్ముతా లేకపోతే నమ్మను మొట్టమొదటిసారి దేవుడు తెలిసినప్పుడు ఆయన ఎవరో కూడా తెలియనప్పుడు ఆయన నమ్ముతూ వచ్చాడు తర్వాత ఆయనతో పాటు చనిపోవడానికైనా నేను ఆ వెనకం చేయను అని చెప్పేసి నేను దేవుడు కుమారుడు విషయాన్ని గ్రహించి ఏం చేస్తూ వచ్చాడు చనిపోవడానికైనా వెనకం చేయకుండా ఆయనతో పాటు వెళ్ళిపోతూ వచ్చాడు చనిపోవడానికి తర్వాత పరలోక రాజ్యం నేను కూడా ఉండాలి అనే ఉద్దేశంతో ఆ రాజ్యం యొక్క మార్గాన్ని తెచ్చుమని అడుగుతూ వచ్చింది దీంతో ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే నా ఏలు పెడితే ఆ యొక్క కాలు వృత్తిలో నా ఏలు పెడితేనే పక్కన చేయబెట్టే నేను ఆయన లేకపోతే ఇటువంటి పరిస్థితిలో రావడానికి కారణం ఏంటంటే ఏంటది జాగ్రత్తగా చూసుకోకపోతా అక్కడ జాగ్రత్తగా చూసుకోకపోవడం వల్లనే అవమానం అనుమానం అనేది వచ్చేసింది దేవుని మీద అనుమానం నా పరిస్థితి ఏమైపోయింది నా జీవితం ఏమైపోయింది నాకు బ్రతికి ఏమైపోయిందో ఇటువంటి ఆలోచనతో మనకు అన్ని చూసినప్పుడు చూసినా రోజులు బ్రతుకంతా కష్టాలు ఇటువంటి పరిస్థితిలో ఉన్నా నేను దేవుడు ఇంకా నా గురించి ఆలోచించుకున్నాను దేవుడు నన్ను మర్చిపోయాడు దేవుడు నా యొక్క నా గురించి అసలు ఆయన కలంపే లేదు నేను మర్చిపోయాడానికి ఆలోచన తీసుకున్నప్పుడు అయితే పడిపోతున్నా విషయాన్ని గ్రహించు రోమా కూడా తెలియజేస్తూ వచ్చాడు తెలుసున్నాను ఫలించి మాత్రం తను పడిపోకుండా జాగ్రత్తగా చూస్తాం దాన్ని బట్టి రోమా ఎటువంటి పరిస్థితుల్లో వచ్చాడు పడిపోతూ వచ్చాడు అవమానం అనేది వస్తూ వచ్చింది దేవుని యొక్క బిడ్డలతో సహవాసాన్ని కోల్పోతూ వచ్చాడు అంత మాత్రమే కాదు తాను మొట్టమొదటిగా జీవించిన ఆ యొక్క ఇసుక మీద కట్టుకున్న ఇంటి కోసం మళ్ళీ చేస్తూ వచ్చాడు తిరిగి వెళ్ళిపోతూ వచ్చాడు ఆయన చేపబడ్డానికి మళ్ళా వెళ్ళిపోతూ వచ్చాడు చేపబడ్డానికి జీవిస్తూ వచ్చాడు దేవుడు పిలిచిన పిలుపును మర్చిపోతూ వచ్చాడు దేవుడు ఏర్పాటుకున్న ఏర్పాటును మర్చిపోతూ వచ్చాడు దేవుడి యొక్క సన్నిధికి తీసుకొచ్చిన ఆ యొక్క సిద్ధపాటుని తోమ మర్చిపోతూ వచ్చాడు దాని గురించి ఆలోచించాల దేవుడు చేసిన ఆశ్చర్యకార్యములు కానీ తాను దేవుడితో పాటు చనిపోవడానికి సిద్ధమైన మాట కానీ లేకపోతే దేవుడి యొక్క రాజ్యం గురించి తెలుసుకున్న ఆ యొక్క ఆలోచనలు కానీ ఏమి కూడా బయటికి రాలేదు అవన్నీ దురిపేసుకు వచ్చాడు ఇక్కడ ఈ రీతిగా దేవుడు కనపడుతూ వచ్చాడా కనపడిన తర్వాత మనం చూస్తూ వస్తే నెక్స్ట్ వచ్చింది 28వ వచనం తర్వాత కొమ్మను చూసి
నీ పేరును ఇప్పుడు దాచి నా చేతుల్లో చూడము, నీ చెయ్యి చాచి నా పక్కలో ఉంచి అవిశ్వాసిని కాక విశ్వాసమే ఉండుము. నేను ఏమైతే వచ్చాడు అవిశ్వాసం వచ్చాడు. స్టార్టింగ్ లో అయితే విశ్వాస జాగ్రత్తలో ఉంటూ వచ్చాడు బొమ్మ. అయితే అవిశ్వాసిగా మారిపోవడానికి కారణం ఏంటి? జాగ్రత్తగా చూసుకోకపోవడం. విశ్వాసం మరి మీరు విశ్వాసం అనేక సంవత్సరం నుంచి విశ్వాసంతో దూరం సంతోషం. ఏనాడు ఏది కోరుకోవాలి? సంఘ ప్రార్థన కానీ చిన్న చిన్న మీటింగ్లు కూడా ఏది కోరుకోవాలి? దేవుని సన్నిధిలో అన్ని పనులు చేస్తూ వచ్చాడు. ప్రతి అడిగే దగ్గర నుంచి అన్ని ప్రతి ఒక్క పని చేస్తూ వచ్చాడు. దేవుని సన్నిధిలో చక్కగా నిలబడుతున్నా మనం తలుస్తున్నప్పుడు అయితే అవిశ్వాసం కాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ తోమ విశ్వాస జాగ్రత్తలో ఉన్నాడు. తోమ యేసు ప్రభువు శిష్యుడు అనేది మేము వినిపించుకుంటూ వచ్చాడు. తోమ యేసు ప్రభువుకి ఎంత రెస్పెక్ట్ ఇస్తూ వచ్చాడో ఆ ప్రజలందరూ కూడా యొక్క శిష్యులు కూడా అంత రెస్పెక్ట్ ఇస్తూ వచ్చాడు. అందుకే ఒక అతను తన యొక్క మాట బాగోకపోతే యేసు ప్రభువు దగ్గర ముందు అలాగే ఎవరికి వచ్చాడు? శిష్యుల దగ్గరికి వచ్చాడు. ఎందుకంటే శిష్యులు కూడా యేసు ప్రభువుకి స్వస్థపరిచే శక్తి ఉన్నప్పుడు శిష్యులకి ఎందుకు ఉండదు? వీళ్ళు కూడా ఆయన చేస్తున్న పరిచయం చేస్తున్నాడు కదా, నేను కూడా యేసు ప్రభువు చేస్తున్న సువార్తని ఇల్లు వాడుతున్నారు, యేసు ప్రభువు పాటలోనే ఉంటున్నారు, యేసు ప్రభువు ఉన్న మీ శక్తి వీళ్ళే కూడా ఉన్నాయి, వీళ్ళు కూడా స్వస్థపరచగలరు అనే విషయం గ్రహించి అతను ఏం చేస్తూ వచ్చాడు? శిష్యుల దగ్గరికి వెళ్ళాడుతూ వచ్చాడు. అయితే శిష్యులు స్వస్థపరచగలిగారా అంటే స్వస్థపరచగలరు. అవిశ్వాసం కాబట్టి ఈనాడు విశ్వాసంతో చేస్తున్న మీరు అవిశ్వాసం కాకుండా జాగ్రత్త చూసుకోవాలి. ఇక్కడ మనం చూసుకొస్తే విశ్వాసం కాక విశ్వాసంగా ఉండాలి, అవిశ్వాసం కాక విశ్వాసంగా ఉండాలి అని తోమతో చెప్పాడు. చెప్పిన తర్వాత ఎరగంట వచ్చిందో అందుకు తోమ ఆయన నా ప్రభువా నా దేవా అని యేసు నేను నాకు చూచిన వ్యక్తి చూడగలిగిన వారు ధన్యులని చెప్పాడు. మనం చూసుకొస్తే తోమ చేతుల్లో చేతులు పెడితేనే దాని మేకులు పుట్టిన కాళ్ళ చేతులు పెడితేనే పక్కలో చేయించుతేనే నేను నమ్ముతాను అని అంటూ వచ్చాడు. ఎందుకంటే దేవుడు మొత్తకు మొట్టమొదటిగా దేవుడు చేస్తూ వచ్చాడు. ఆది కాలం నుండే రోమాని ఏర్పాటు చేసుకున్నాడు, తన శిష్యుడిగా చేసుకుంటూ వచ్చాడు, తనతో పాటు తిరుగుతూ వచ్చాడు. అన్ని సంవత్సరంలో తనతో పాటు నడుస్తూ వచ్చిన ఆ రోమాను అలాగే వదిలేయాలనుకోలేదు, అలా అవిశ్వాసాన్ని ముచ్చేయాలనుకోలేదు, విశ్వాసంగా మళ్ళీ మార్చాలనుకున్నాడు. అందుకే దేవుడే వచ్చి తన యొక్క అవిశ్వాసం తీసివేస్తూ వచ్చాడు. ఇలా తీసివేసిన తర్వాత కూడా అవమానం చేసుకోవచ్చుకపోతే ఏం చేస్తూ వచ్చాడు? సీమోన్ పేరు నిర్మాణాడు ఇద్దరు భూమి ఉంది. సీమోన్ పేరు చేపడడం వాడుతున్నారుగా వారు నేమడుతో వచ్చిందని కాబట్టి మూడు నాలుగు రోజుల క్రితమే వీళ్ళు ఏం చేస్తూ వచ్చాడు? యేసుప్రభువారిని చేస్తూ వచ్చాడు. యేసుప్రభువారి చేతుల్లో చేయబడుతూ వచ్చాడు. అంతా జరుగుతూ వచ్చింది. యేసుప్రభువారు నిజంగానే బ్రతికాడు అనే విషయాన్ని గ్రహిస్తూ వచ్చాడు. అయినప్పటికీ తను మరలా ఏం చేస్తూ వచ్చాడు? జాగ్రత్త చూసుకోవాలి. మరలా దాన్ని అంతే వదిలేస్తూ వచ్చాడు, దాన్ని మర్చిపోతూ వచ్చాడు. మరలా మర్చిపోయి ఇప్పుడు ఏం చేస్తూ వచ్చాడు? మరలా చేపబడడం జరుగుతూ వచ్చాడు. మూడు నాలుగు రోజుల క్రితమే జరిగింది. కొన్ని రోజుల క్రితం జరిగిన ఆ విషయం సన్నివేశం మర్చిపోయి మళ్ళా చావబడ్డాడు. కాబట్టి విషయం మనం గ్రహించాలి. దేవుడు మన ఎలా చాలా అద్భుతమైన కార్యాలు చేస్తూ వచ్చాడు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చేస్తూ వచ్చాడు. దేవుడు పాపంలో చూసుకున్న మనల్ని జ్ఞాపకం చేసుకుని ఆ పాపంలోనే వదిలేయడం ఇష్టం లేక లోకంలో వదిలేయడం ఇష్టం లేక లోకంలో చనిపోవడం ఇష్టం లేక నరకానికి వెళ్ళడం ఇష్టం లేక దేవుడు మనల్ని ఏం చేస్తూ వచ్చాడు? కాపాడుతూ వచ్చాడు, రక్షించుకుంటూ వచ్చాడు, తన రాజ్యానికి వాసులుగా చేయాలని దేవుని యొక్క సన్నిధి తీసుకొచ్చి మనం ఏం చేస్తూ వచ్చాడు? నిలబెడుతూ వచ్చాడు. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. నిల్చున్నాం కలుస్తున్న మనం పడిపోకుండా మనం మనం జాగ్రత్త చూసుకోవాలి. జాగ్రత్త చూసుకుంటే మనం ఏం చేయగలం? రాజ్యానికి మనము వాసం అవ్వాలి. ఆ రీతిగా మనం పరీక్షించుకొని